పరిశీలన చేద్దాం. ఈ యొక్క 2వ అధ్యాయమును మనం చూస్తూ ఉన్నప్పుడు మొదటి వచనంలో దేవుడు చేసినటువంటి పనిని పూర్తి చేసినట్టుగా, వాటిలో ఉన్నటువంటి సమస్త సమూహమును సంపూర్తి చేసినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. అంటే ఆకాశము, భూమి, వాటిలో ఉన్నటువంటి సమస్తము. అనగా ఇప్పుడు ఈ మొదటి 6 దినముల్లో మనం చూస్తూ ఉంటాం వెలుగు గాని, తర్వాత జలములు ఏర్పరచడం కానీ, తర్వాత భూమి మీద వృక్షములు కానీ, ఆ తర్వాత ఆకాశ నక్షత్రములు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కానీ, జలములో జీవరాశులు, అదేవిధంగా భూమి మీద జీవరాశులు. ఇవి కాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి సమూహములు, అనగా మనకు నక్షత్ర మండలాల్లో సమూహాలు ఉన్నాయి. అదేవిధంగా మనం నివసిస్తున్నటువంటి ఈ యొక్క సూర్య కుటుంబం, ఈ సూర్య కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాలు ఉన్నాయి, ఇవి కూడా సమూహాలు. కాబట్టి ఈ ఆకాశము, భూమి, వాటిలో ఉన్నటువంటి సమస్త సమూహమును దేవుడు సంపూర్తి చేశాడు. చేసి తాను చేసినటువంటి పనిని 7వ దినములోగా సంపూర్తి చేసి తన పనిని ముగించాడు, విశ్రమించాడని మనం చూస్తూ ఉంటాం. అంటే దేవునికి ఒక రోజు అయ్యింది అని, ఒక క్షణం అయ్యింది అని కాదు. కానీ అక్కడ దేవుడు తన పనిని విభజించి మనుషులకు నేర్పిస్తున్నాడు. ఏ పని ఎంత సమయం కేటాయించాడో ఆ పనిని బట్టి 7 దినములని దేవుడు కేటాయించి, ఈ యొక్క 7వ దినమందు దేవుడు తాను చేసినటువంటి ఆ పని యందు విశ్రమించినట్టుగా ఈ 6 దినములు డివైడ్ చేశాడు. ఏ రోజు ఏ పని చేశాను, ఎందుకంటే దేవుడు ఈ విశ్వం అనేటువంటి క్రమం అనేది ఒకటి ఉంది గనక ఆ క్రమాన్ని మనకు మనుషులకు నేర్పిస్తూనే 6 రోజులు పూర్తి చేసి 7వ దినమును విశ్రమించినట్టుగా మనం అక్కడ చూస్తుంటాం. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును పరిశుద్ధపరిచినట్టుగా మనం తాను చేసినటువంటి సమస్త పని నుండి కూడా విశ్రమించినట్టుగా కనబడుతుంది. అంటే విశ్రమించడం అంటే కేవలం ఆ పని నుండి మాత్రమే విశ్రమించాడు, ఏదైతే చేయాలనుకున్నాడో దాని నుంచి. ఎందుకంటే మనం దేవుని పనిని గురించి చూస్తూ ఉంటాం. యేసుప్రభువు కూడా అన్నాడు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేను పని చేయుచున్నానని ప్రభు చెప్పాడు. అదేవిధంగా మనల్ని కాపాడేవాడు పునకుడు, నిద్రపోడు అనేటువంటి మాట కూడా చూస్తుంటాం. అంటే దేవుడు పని చేస్తూ ఉన్నాడు, కానీ ఈ సృష్టి నిర్మాణం యొక్క పని నుండి మాత్రమే విశ్రమించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఏం కనబడుతుంది అంటే, మనుషుల యొక్క క్రమము లేదా మనుషులను దేవుడు తయారు చేసినప్పుడు ఏం జరిగింది ఈ 6వ దినమందు అనేది ఈ 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. కనుక ఏం కనబడుతుంది అంటే, దేవుడు అప్పటి వరకు ఈ యొక్క 6 దినముల్లో దేవుడు ఏం చేశాడో మనం మొదటి అధ్యాయంలో చూస్తాం. ఈ 6వ దినమందే ఈ యొక్క ఆదామును సృజించినప్పటికీ భూమి మీద వర్షం అనేది లేదు. ఎందుకనంటే భూమి మీద వర్షింప చేయడానికి అంత అవసరత రాలేదు. అయితే దేవుడు ఏం చేశాడు, పొలం అనేది పొదయిందలి కానీ ఎక్కడ కూడా ఏ చెట్టు కూడా మొలవలేదని దేవుడు వాడికి వాన కురిపించాడని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు ఏం చేశాడు, భూమి మీద వాన కురిపించలేదు గనక అప్పటి వరకు ఏం చేస్తున్నాడు దేవుడు అంటే, ఈ నేల నుండి, ఆవిరి నుండి ఏం చేస్తున్నాడంటే వేడెక్కించి దాన్ని తడిపి అప్పటి వరకు ఈ యొక్క చెట్లన్నింటినీ కూడా పోషిస్తూ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అప్పటి వరకు భూమి మీద ఏ పొద కూడా లేదు అని మనం చూస్తూ ఉంటాం. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, సహజంగా మిగిలిన అన్ని జీవరాశులను తయారు చేసినట్టుగానే మనిషిని కూడా తయారు చేశాడు. అయితే ఇక్కడ ఒక మనిషికి ఉన్నటువంటి ప్రత్యేక ప్రణాళికను బట్టి మనిషిని ఏ విధంగా తయారు చేశాడనేది 2వ అధ్యాయంలో మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మనిషి కూడా నేలమంటి నుండి తీయబడ్డాడు అని మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. కనుక నేలమంటితో నరుని నిర్మించి వాని యొక్క నాసికారంధ్రములో జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవము కలిగినటువంటి ఆత్మ అయ్యాడు అని మనం చూస్తుంటాం. ఇది నరుని యొక్క నిర్మాణం. ఇదంతా 6వ దినమందు జరుగుతున్నటువంటి ప్రణాళిక పని. ఇప్పుడు ఈ 6వ దినములో ఏం జరిగింది అంటే, ముందుగా ఆదామును దేవుడు నిర్మించడం జరిగింది. నిర్మించిన తర్వాత ఈ 6వ దినముంది దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఏదైనా తోటలో ఒక తోట నిర్మించాలనుకున్నాడు ప్రత్యేకంగా. ఇది కూడా 6వ దినముందే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ 6వ దినముందే దేవుడు ఈ యొక్క పనిని కూడా చేస్తున్నట్టుగా, అదేవిధంగా ఆదాముకు కూడా ఒక పనిని అప్పగ చెప్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు ఏం చేశాడు, తూర్పున ఏదైనాలో ఒక తోట వేసి తాను నిర్మించినటువంటి నరుణ్ణి అందులో ఉంచినట్టుగా కనబడుతుంది. అంటే ప్రత్యేకమైనటువంటి ఒక తోట వేయడం జరిగింది. ఈ యొక్క తోటలో ఎన్ని రకాలైనటువంటి ఫలాలు ఉన్నాయంటే, 3 రకాలైనటువంటి ఫలాలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఏంటవి అనంటే, ఆహారమునకు మంచిదైనటువంటి ప్రతి వృక్షమును ఫలము అతను తినడానికి, అనగా ఆ ఏదైనా తోటలో తను భుజించడానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క ఫలము కూడా దేవుడు
వాటిని తయారు చేసినట్టుగా మనం చూస్తున్నాం. రెండవది, దేవుడు ఈ ఏదైనా తోటలోనే జీవవృక్ష ఫలము అనేటువంటివి కూడా పెట్టాడు, దానిని కూడా అందులోనే ఉంచినట్టుగా మనం చూస్తుంటాం. ఇక మూడవది, మంచి చెడ్డలు తెలివినిచ్చేటటువంటి ఫలవృక్షమును దేవుడు నేల నుండి మొలిపించినట్టుగా మనం చూస్తుంటాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, ఆ ఫలములో ఏమీ లేదు, ఆ ఫలములలో ఏమీ కూడా లేదు. ఏంటి మనం ఆలోచించి అర్థం చేసుకునేదంటే, ప్రతిది కూడా ఈ మూడు రకాలైనటువంటి ఫలములు కలిగినటువంటి చెట్లు ఎక్కడి నుంచి మొలిచాయంటే నేల నుండి దేవుడు మొలిపించాడు అని మనం చూస్తుంటాం. అయితే ఈ నేల నుండి మొలిచినటువంటి మూడు చెట్లు మూడు రకాలైనటువంటి క్రమాలు దేవుడు పెట్టినట్టుగా చూస్తున్నాం. మొదటిదేమో ఆహారానికి మంచిది అని, రెండోది జీవవృక్షము జీవించడానికి అవసరమైనటువంటి ఒక వృక్షం అనేది దేవుడు తయారు చేసినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. మూడవది, మంచి చెడ్డలను తెలుసుకునేందుకు ఏదైతే ఫలము పెట్టాడో ఆ ఫలము చెట్టు కూడా ఉన్నట్టుగా మనం చూస్తుంటాం. ఈ విధంగా మూడు రకాలైనటువంటి చెట్ల మధ్య తోటలో ఈ యొక్క ఆదామును దేవుడు ఉంచినట్టుగా మనం చూస్తుంటాం. తర్వాత దేవుడు ఏం చేశాడు, ఆ ఏదైన తోటను తడపడానికి ఒక నది బయలుదేరి నాలుగు శాఖలుగా శీలిపోయిందని మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రాంతం అంతా మనం చూడగలిగితే ఇదంతటి ప్రాంతము మనకు ఎక్కడి నుంచి కనబడుతుందంటే టర్కీ భూభాగం నుండి మనకు కనబడుతుంటాయి. అక్కడి నుంచి ఈ పర్వత శ్రేణుల గుండా ఏవైతే ఈ నాలుగు నదులు బయలుదేరుతున్నాయో ఇవన్నీ కూడా మనకు ఏదైతే ఇరాక్, ఇరాన్ ఏ భూభాగం అయితే ఉందో ఆ భూభాగం గుండా మనకు వచ్చేసి కొన్ని సముద్రాల్లో కలిసిపోతున్నట్టు కనబడుతుంది. ప్రస్తుతం అయితే రెండు జీవనదులు ఉన్నాయి, అది యూఫ్రటీస్, టైగ్రీస్. ఈ రెండు మాత్రం ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇప్పుడు మిగిలినటువంటి రెండు ఎందుకు లేవు అంటే, జలప్రలయంలో ఈ యొక్క రెండు నదుల యొక్క జాడ అనేది కనుమరుగై ఉండొచ్చు. ప్రస్తుతానికైతే ఈ రెండు నదులు మాత్రం ఇప్పటికి కూడా ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తుంటాం. ఆ ఏదేని తోటి నుంచి బయలుదేరినటువంటి ఆ నదులు నాలుగు శాఖలుగా విడిపోయినట్టు కనబడుతుంది. మొదటి దాని పేరు పీషోను, అది అవీలా దేశం చుట్టూ ఉంది అని చూస్తున్నాం. అక్కడ బంగారం ఉంది అని దేవుడు అక్కడ ఏముందో కూడా దేవుడు చెప్తున్నాడు. తర్వాత రెండవది నది పేరు గీహోన్ అని పెట్టాడు, అది కూషు దేశం చుట్టూ మనకు పారుతున్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. మూడో నది పేరు ఇదకేలు, అది అష్షూరు, మనం అబ్రహాం ప్రయాణం చేసినటువంటి ప్రదేశాల్లో ముందుగా మనం చూస్తే మ్యాప్లో మనకు కనబడుతూ ఉంటుంది. అక్కడ అష్షూరు అని పెద్ద అక్షరాలతో కనబడుతుంటది. ఈ అష్షూరు తూర్పు వైపున పారుచు ఉన్నది. నాలుగవది యూఫ్రటీస్ నది. ఈ నాలుగు నదులను ఏదైనా తోటి నుంచి ప్రవహింపజేసినట్టు కనబడుతుంది. మనం ఎక్కడైనా సరే నది అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నది పుట్టడానికి రెండే రెండు కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటిదంటే, ఎత్తైనటువంటి పర్వత శ్రేణుల మధ్య మంచు కరిగి, ఎందుకంటే ఆ ఎత్తైనటువంటి స్థలాల్లోకి వెళుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ పైన ఉన్నటువంటి మంచు కరుగుతూ ఆ కొండల మీద ప్రవహిస్తూ అవి నదులుగా మారి, మన దేశంలో కూడా హిమాలయ పర్వతాల నుంచి వచ్చినటువంటి నదులు ప్రవహించేవి చాలా ఉన్నాయి. సింధు కానీ, గంగా కానీ ఇవన్నీ కూడా అక్కడి నుంచి ప్రవహిస్తూ వస్తున్నాయి. ఎందుకంటే అది ఎండ వేడిమికి, ఆ వేడిమికి అవన్నీ కూడా కరిగిపోతూ కాలాన్ని బట్టి నదులు ప్రవహిస్తూ ఉన్నటువంటి విషయాలు చూస్తుంటాం. రెండవది, సముద్రంలో ఉన్నటువంటి నీరు వేడెక్కి అది ఆవిరి రూపంలో మారి అది మేఘాల రూపంలో మనుషులు ఉన్నటువంటి స్థలాల్లోకి వచ్చి అది వర్ష రూపంలో పడినప్పుడు ఆ విధంగా కూడా నదులు ప్రవహించి మనుషుల యొక్క ఆహారాన్ని ఇవ్వడానికి, అవి నదులుగా మనకు ఫలాలను ఇవ్వడానికి, పంటలు పండించుకోవడానికి ఉపయోగపడుతున్నట్టుకుంది. ఈ రెండు రకాలైనటువంటి విధానాల్లో దేవుడు ఏం చేస్తున్నాడు, మనుషులకు మంచి నీటిని అనగా నదులను ప్రవహింపజేస్తున్నాడు. ఇప్పుడు ఈ పర్వత శ్రేణులన్నీ కూడా ఆరారాతు ఇవన్నీ కూడా టర్కీ భూభాగం అంతా కూడా అది ఎత్తైనటువంటి స్థలంలో పర్వత శ్రేణుల్లో ఉన్నటువంటి భూభాగం. అక్కడి నుంచి కిందికి దిగినట్టుగా మనం చూస్తూ ఉంటే మీరు తర్వాత అధ్యాయాల్లో కూడా గమనిస్తారు. ఏమని గమనిస్తారు అంటే, అక్కడ ఏదైనా తోట నుంచి వాళ్ళు తూర్పుకు ప్రయాణం చేసినట్టుగాను దిగినట్టుగా కనబడుతుంటది. ఏ విధంగా దిగినట్టుగా అంటే, మనం చూసినప్పుడు నోవహు కూడా ఈ అరారాతు పర్వతం మీద, టర్కీలో ఉన్నటువంటి ఈ అరారాతు పర్వతం మీద నుంచి కిందికి దిగినట్టుగా కింది భూభాగానికి వెళ్ళిపోయినట్టు కనబడుతుంది. అంటే ఇది ఎత్తైనటువంటి స్థలములో ఉన్నట్టుగా మనం తర్వాత గమనించగలుగుతాం. కాబట్టి ఈ నదులు అనేవి రెండు రకాలుగా వస్తున్నాయి, ఒకటి మంచు కరగటం వలన, రెండవది వర్ష రూపంలో నదులు అనేవి పుడుతూ ఉన్నాయి. ఇక్కడైతే మనకు కనబడుతున్నటువంటి ఈ తోట ఏ విధంగా ఉంది అంటే, ఆ మంచు కరగటం వలన
దానివల్ల ప్రవహించేటటువంటి నదులు. కాబట్టి ఇవి జీవనదులు గాను, ఈ నాలుగు జీవనదులు గాను దేవుడు తయారు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతమైతే ఈ రెండు జీవనదులు ఉన్నాయి, అది యూఫ్రటీసు, టైగ్రీసు. దానికే హిద్దకేల్ అనేటువంటి పేరు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉంది, హిద్దకేల్కి టైగ్రీస్ అని. ఈ విధంగా ఈ రెండు నదులు ఇప్పటికి కూడా కనబడుతూ ఉన్నాయి. అయితే దేవుడు ఈ ఆరవ దిన ముందే జరుగుతున్నటువంటి సందర్భంలో వీటిని తయారు చేసిన తర్వాత ఆదాముకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, ఈ తోట చెట్ల ఫలములు ప్రతి దాన్ని కూడా నువ్వు నిరభ్యంతరంగా తినొచ్చు, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చే దానిని తినకూడదని చెప్పాడు. వేటిని తినొచ్చట మూడు రకాలైనటువంటి ఫలవృక్షములు ఉన్నాయి, అందులో మంచి చెడ్డలు అనే దానిని మినహాయిస్తే జీవవృక్ష ఫలాన్ని తినొచ్చు, అదేవిధంగా ఆహారానికి మంచిదైనటువంటి ప్రతి వృక్ష ఫలాన్ని కూడా తినడానికి అవకాశం ఉంది. అయితే ఈ యొక్క ఫలాన్ని మాత్రమే తినకూడదని దేవుడు చెప్పాడు. తర్వాత ఈ ఏదైనా తోటను కాయటం అనేటువంటి ఒక పనిని అతనికి అప్పగించడం జరిగింది. తర్వాత దేవుడు ఏమనుకున్నాడంటే, ఈ పండు తింటే చచ్చిపోతామని ఇచ్చిన ఆజ్ఞ తర్వాత అతను ఏదైనా తోటను కాస్తూ ఉన్నప్పుడు దేవుడు అనుకున్నటువంటి ఆలోచన ఏంటంటే, దేవుడి యొక్క ప్రణాళిక ఈ భూమి మీద నెరవేర్చబడాలి అని అంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, కనుక వానికి సాటి అయినటువంటి సహాయము నేను చేయాలి. అంటే సాటి అనేది ఈక్వల్, పనులు వేరుగా ఉండొచ్చు కానీ ఏ ఒక్క విషయంలో కూడా స్త్రీ అనేది పురుషునికి తక్కువేమీ కాదు. కాబట్టి శిరస్సు ఎంత ప్రాముఖ్యమో, శిరస్సు చెప్పినటువంటి పనిని చేయడానికి శరీరము కూడా అంతే ప్రాముఖ్యం. ఒకవేళ శిరస్సు లేని శరీరము లేదా శరీరపు లేని శిరస్సు ఏ విధంగా నిష్ప్రయోజనంగా ఉంటుందో అదేవిధంగా స్త్రీ పురుషులు కూడా ఒకరికొకరు సాటైన సహాయముగా వారికి ఇవ్వబడినటువంటి పనిని బట్టి దేవుడు సమానముగా, కాకపోతే పని విషయంలో వేరుగా ఉండొచ్చు కానీ ఇద్దరు చేసేది మాత్రం ఒక పనే, ఫలం మాత్రం ఒకటే అన్న విధంగా దేవుడు సాటైన సహాయమును ఆదాము కొరకు చేయాలనుకున్నాడు. ఈలోపు దేవుడు చెప్తున్నటువంటి పని ఏంటంటే, ఏదేను తోటలో ఆదాము దగ్గరికి ఈ భూమి మీద ఉన్నటువంటి జంతువులు గాని పక్షులు గాని ఇవన్నీ ఆదాము దగ్గరకు వచ్చినప్పుడు అతను ఏ పేరు పెట్టాలనుకుంటాడో ఆ పేరు అతనికి వాటికి కలగాలని దేవుడు చెప్పాడో వాటికి ఆదాము పేరు పెడుతున్నట్టు కనబడుతుంది. మనం నేర్చుకుని ఉన్నాం ఏడిది అంటే, ఈ ఆరు దినముల యొక్క సంఖ్య మనం 24 గంటల సంఖ్య అని అనుకుంటే, ఆదాము దగ్గరకు వచ్చినటువంటి ఈ యొక్క జంతువులన్నింటికీ పేరు పెట్టడానికి అతనికి ఒక రోజు సరిపోదు. రెండవది, అప్పటికి అతని జీవితంలో ఆ అవ్వ అనేటువంటి ఒక భాగస్వామి సహకారమే లేదు. అంటే ఈ మధ్యలో ఏం జరుగుతుంది అంటే, ఈ ఆరవ దిన ముందే దేవుడు చేస్తున్న క్రమంలోనే ఇదంతా ప్రాసెస్ అంతా జరుగుతున్నట్టుగా మనం ఇక్కడ గమనించగలుగుతుంటాం. కాబట్టి దేవుడు ఆదాము దగ్గరికి ప్రతి జీవరాశిని కూడా తీసుకొని వచ్చాడు, వాటికి ఆయన ఏ పేరు పెట్టాడో ఆ పేర్లు కలిగాయి. తర్వాత అప్పటికి సాటి సహాయం లేదు గనక ఆయనకు గాఢ నిద్ర కలగజేశాడు. అంటే ఇప్పుడు ఈ మధ్య మనం సైన్స్ వచ్చిన తర్వాత మనం నేర్చుకుంటూ ఉంటాం, మనం ఒకవేళ అనస్థీషియా ఇచ్చేటప్పుడు రెండు రకాలుగా ఇస్తారు, ఒకటి బాడీ మొత్తం కూడా అనస్థీషియా అంటే మత్తు ఉన్నట్టుగా మనం ఒకవేళ కట్ చేసినా కానీ గాయము కనబడుతున్నప్పటికీ కూడా అతనికి బాధ అనేది కలగకుండా మనకు అనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి ఈ అనస్థీషియాలో బాడీ మొత్తం కూడా చేయొచ్చు, లేదా ఎక్కడైతే ఆయన ఆపరేషన్ చేయాలనుకుంటున్నాడో ఆ ప్రాంతంలో మాత్రమే ఏం చేస్తారు, ఇంజెక్షన్ ఇచ్చేసి దాన్ని బట్టి అక్కడ ఏ నొప్పి కలగకుండా అతనికి ఆ గాయం అనేది పూడ్చడానికి అవకాశం ఉంటుంది ఏదైనా సమస్య ఉన్నప్పుడు. ఈ విధంగా రెండు రకాలైనటువంటి వైద్య విధానాలు కనబడుతున్నాయి. ఇక్కడ మనకు ఈ రెండింటిలో కూడా మనకు ఏం కనబడుతుందంటే, గాఢ నిద్ర కలగజేసి ఆదాముకు ఒక ఆపరేషన్ జరిగినట్టుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఈ విధంగా ఆదామును ఆయన చేస్తూ ఉన్నప్పుడు ఒక పక్కటెంపికను తీసి అందులో నుంచి ఒక స్త్రీని తయారు చేసి తన ఎదురుకు తీసుకొని వచ్చినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా ఆ స్త్రీని తన ఎదుట నిలబెట్టినప్పుడు తనకు అర్థమైపోయింది, ఈ స్త్రీ నాలో నుండే వచ్చింది అని చెప్పేసి నారి అనేటువంటి పేరు పెట్టాడు. ఇక్కడ ఒక మాట చెప్పాడు, ఏమన్నాడంటే, పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొను వారిద్దరు కూడా ఏకశరీరమై ఉంటారు అని మాట కనబడుతుంది. ఇక్కడ మనం రెండు రకాలుగా చూస్తూ ఉంటాం, రెండు విషయాలు చూస్తుంటాం. ఒకటి ఏడుదంటే, ఈ ఆదాము నుండి ఒక వెంట ఒక పక్కటెంపిక తీయబడింది గనక మళ్ళీ మాంసంతో పూర్తి చేసాడు గనక అతని జీవితంలో ఒకవేళ ఆ ఒక ఎముక తక్కువైతే ఉండొచ్చు, కానీ అదేవిధంగా అందరికీ ఒక ఎముక తక్కువ ఉంటుందా అంటే ఉండదు. అతని విషయంలో అతని నుండి తీయాలి అనుకున్నాడు గనక
ఆ అహ్వని అనేటువంటి ఒక స్త్రీని తీయాలనుకున్నాడు గనక ఆ విధంగా ఒక ఎముకను తీసుకుని దేవుడు చేసినట్టు కనబడుతుంది. గనక అతని జీవితంలో ఒకటి తగ్గింది గనక మన పురుషుని జీవితంలో తగ్గుతుంది అనడానికి కూడా వీల్లేదు. రెండవది, ఇక్కడ పురుషులు స్త్రీలు ఈ ఇద్దరి విషయంలో ఏం చెప్తున్నాడు అంటే తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొను అనే మాట కనబడుతుంది. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా మంది ఆలోచించేటటువంటి విధానంలో మనం చూస్తూ ఉంటే ఒకవేళ వివాహమైన తర్వాత వాళ్ళిద్దరు ఏక శరీరము అన్నప్పుడు వేరువేరుగా చూడటానికి వీల్లేదు. చాలామంది ఈ తల్లిదండ్రులు కూడా ఇది ఎరగక చాలామంది ఏం చేస్తుంటారంటే ఆ తమ కొడుకు విషయంలో ఇంకా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు వారి ఆలోచన నెగ్గాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, తల్లిని తండ్రిని విడిచి వారిద్దరు ఏక శరీరం అవుతున్నారు, వాళ్ళిద్దరు ఒక్కటవుతున్నారు, వారు ఒక్కటిగా వారు ఆలోచనలు చేయాలనుకుంటున్నారు, నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు, అప్పుడు వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. ఆ అవకాశం ఇచ్చేంత వరకు తల్లిదండ్రుల యొక్క ప్రమేయం ఉంటే బాగుంటుంది, కానీ తర్వాత ఉండడానికి వీలేదు. ఇప్పుడు దీన్ని ఆలోచిస్తే ఒకవేళ ఇదే కొనసాగుతూ ఉంటే ఏం జరుగుతుంది, తల్లిదండ్రుల అభిప్రాయాలే ఆ కుమారుడి మీద ప్రయోగించబడుతూ ఉన్నప్పుడు మరి అదేవిధంగా తాను కూడా తన పిల్లల విషయంలో ప్రమేయం కలగజేసుకునే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా పిల్లల్ని పెంచిన తర్వాత వాళ్ళిద్దరు ఒకటైన తర్వాత వారికి మంచి చెడు చెప్పి వారిని సన్మార్గంలో నడిపిస్తూ వారి యొక్క అనుభవాన్ని పంచుతూ ఉంటే తర్వాతి తరానికి కూడా వారు ఆ విధంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇక్కడ తండ్రిని తల్లిని విడిచి భార్యని హత్తుకుంటాడని ఖచ్చితంగా దేవుడు చెప్తున్నది ఏంటంటే ఇప్పటి వరకు మీరు పోషించుండొచ్చు, పెంచి ఉండొచ్చు, వారికి కావాల్సిన సమస్తం కూడా ఇచ్చి ఉండొచ్చు, అయినప్పటికీ కూడా దేవుడు ఏర్పరిచినటువంటి ఈ ధర్మం ఏంటిది అంటే వారిని ఖచ్చితంగా విడవాలి, ఖచ్చితంగా విడిచి వారు ఒక కుటుంబంగా ఏర్పడాలి, వాళ్ళిద్దరి మధ్య ఒక బంధం అనేది శాశ్వత కాలం అనేది ఉండాలి అని అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు విడిచిపెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా ఇక్కడ చెప్తా ఉంది. ఇక్కడ వారిద్దరి విషయంలో దేవుడు చెప్పినటువంటి ఆలోచన ఇది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ఆదాం మాట్లాడుతూ అంటున్నాడు, ఈమె నాలో నుండి తీయబడింది గనక నారే అనబడుతుంది అని చెప్పి తర్వాత వారు ఇద్దరు ఎలా ఉన్నారంటే దిగంబరులుగా ఉన్నారు, ఎరుగక ఉన్నారు అనేటువంటి మాట మనకి ఇక్కడ కనబడుతుంది చివరి వచనంలో మనం చూస్తుంటాం. ఇక మూడవ అధ్యాయంలోకి వచ్చేసరికి ఈ రెండవ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాము, ఈ యొక్క ఏదేను తోటలో ఆదామును ఉంచి అతనికి అప్పగించబడినటువంటి పని, ఏదైనా తోటను కాయాలి, అదేవిధంగా తన ఎదురుకు వచ్చినటువంటి భూజంతువులన్నిటికీ కూడా పక్షులన్నిటికీ కూడా పేర్లు పెట్టాలి. ఈ క్రమంలో ఉంటుండగా దేవుడు అతని కొరకు సాటి అయిన సహాయం చేసినట్టుగా మనకి ఇక్కడ చూస్తుంటాం. ఇది రెండవ అధ్యాయంలో మనకు కనబడుతున్నటువంటి విషయం. ఇక మూడవ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఈ ఏదైనా తోటలో జరిగినటువంటి ఒక సందర్భము సంఘటన మనందరికీ తెలిసినటువంటి ఒక సంఘటన మనకు కనబడుతుంటుంది. ఏడుదా సంఘటన అంటే ఈ ఏదెను తోటలో ఆదాము అవ్వలను పాపంలో పడవేయటం అనేటువంటి ఒక సంఘటన కనబడుతుంది. ఇక్కడ మనం కనుక చూస్తే ఈ భూజంతువులన్నింటిలో సర్పము యుక్తి గలదై ఉండెను అన్నటువంటి మాట కనబడుతుంది. ఆ సర్పం వచ్చేసి ఆ స్త్రీతో అంటుంది, ఇది నిజమా, ఈ తోట చెట్ల ఫలముల్లో దేన్నైనా తినకూడదని దేవుడు చెప్పానా అని చెప్పేసి అడుగుతుంది. అంటే అడగటమే ఆ విధంగా అడుగుతుంది. మీరు ఒకవేళ అపవాదము అన్నటువంటి పదాన్ని గనక నేర్చుకోవాలంటే వాదము అన్నటువంటి పదం ఏంటిదంటే ఒక విషయం గురించి మనం చర్చిస్తున్నప్పుడు వాదం అనేది ఉంటుంది, అది కాదనో అవుననో అవతల వ్యక్తి విభేదిస్తున్నప్పుడు అవతల వ్యక్తికి ఉండేది ప్రతివాదం ఉంటుంది. ఇక్కడ ఒక సాక్ష్యం అనేది పుట్టించడానికి అవకాశం ఉంటుంది, కానీ అపవాదం విషయంలో సాక్ష్యం అనేది ఉండదు. సాక్ష్యము లేనిది మనుషులను భ్రమింపజేసేది ఏంటంటే అపవాదం. ఒకవేళ మనం ఏదైనా సరే వాదిస్తూ ఉన్నప్పుడు అబద్ధం విషయంలో మనం నిరూపణలు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏ విధంగా అవకాశం ఉంటుంది అంటే పలానా స్థలంలో నేను లేను అని చెప్పడానికి మనం నువ్వు ఎక్కడున్నావో చెప్పొచ్చు, నీతో ఉన్నవారెవరో చెప్పొచ్చు, ఆ సమయంలో ఏం చేస్తున్నావో మనుషుల ద్వారా తెలుసుకోవచ్చు, లేదా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సీసీ కెమెరాలను బట్టి నువ్వు ఎక్కడున్నావు కూడా మనం అది అబద్ధమని నిరూపించడానికి అవకాశం ఉంటుంది. కానీ అపవాదమును నిరూపించడానికి అవకాశం ఉండదు. ఒకవేళ అయితే తప్పిదంలోనికైనా వెళ్తాము లేదా పాపంలోనికైనా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు, ఈ తోటల చిట్టఫలముల్లో దేన్నైనా తినకూడదని దేవుడు చెప్పాడా అన్నప్పుడు ఆ స్త్రీ ఏమంటుంది, ఈ తోట చెట్ల ఫలములు అన్ని తినొచ్చు, అయితే తోట మధ్యలో ఉన్నటువంటి ఈ చెట్టు ఫలము మాత్రం తినకూడదని దేవుడు మాకు చెప్పాడు అని చెప్పడం జరిగింది.
అప్పుడు సర్పం అన్నటువంటి మాట ఏంటంటే మీరు చావనే చావరు. ఇప్పుడు చావనే చావరు అన్నటువంటి మాట అబద్ధమా అపవాదమా అని గనక మనం ఆలోచన చేస్తే అబద్ధం అనటానికి రుజువు లేదు. ఎట్లా రుజువు లేదు అంటే తింటే చావరు అన్నారనుకోండి, ఎవరైనా చావని వారు ఉన్నారా? లేదా దేవుడు చెప్పినట్టుగా తింటే మీరు చచ్చిపోతారు అన్నారు అనుకోండి, తిని చనిపోయిన వారు ఎవరైనా ఉన్నారంటే దానికి సాక్ష్యం అనేది లేదు. అప్పుడు తింటే చనిపోయిన వారు అంతకుముందు లేరు, అదేవిధంగా మీరు చావరు అనటానికి కూడా రుజువు లేదు, తిని బ్రతికిన వారు కూడా ఉన్నట్టుగా కనబడలేదు. కనుక ఈ అబద్ధమా నిజమా అని నిరూపించలేనటువంటి పరిస్థితుల మధ్య పుట్టేది ఏంటిదంటే అపవాదం. ఎప్పుడైనా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనకు కళ్ళెదురికి ఏదైనా వచ్చినప్పుడు అది అబద్ధమా అపవాదమా? అపవాదాన్ని మనం తొందరపడితే చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అబద్ధాన్ని నిరూపించుకోవచ్చు, లేదా ఆలోచన చేయవచ్చు, లేదంటే కొద్ది సమయం తీసుకుని నిర్ధారణ చేసుకోవచ్చు, కానీ అపవాదం విషయంలో మనం నిర్ధారణ చేయలేము. ఒకవేళ అక్కడ తొందరపడితే చాలా సమస్యలు ఏర్పడతాయి. ఇప్పుడు మీరు చావరు అన్నటువంటి మాట అది ఏంటిదంటే అపవాదము. ఎంతకుముందు చనిపోయిన వారు ఉన్నారు అంటే లేరు, బ్రతికున్నవారు తిని అనేవారు కూడా లేరు. కాబట్టి ఈ విషయంలోనే సాతాను ఏం చేస్తున్నాడు అంటే వారిని భ్రమింపజేస్తున్నాడు. ఎప్పుడైతే అప్పటి వరకు ఆ పండు తింటే చనిపోతాము అన్నటువంటి ఆలోచనతో ఆ పండును చూసిన వారు ఎప్పుడైతే చావరు అన్నటువంటి మాటను చెప్పడం జరిగిందో అప్పుడు చూసినటువంటి విధానాన్ని బట్టి అది ఎలా ఉంటుంది అని చెప్తుంది, మీరు తింటే మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వలె ఉంటారు అని చెప్తుంది. అప్పుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో అప్పుడు ఆ కన్నులకు ఎలా కనబడింది, ఆహారానికి మంచిది, ఆహారానికి మంచిది అని ఈ దీనికి చెప్పలేదు, ఈ విషయంలో చెప్పలేదు. మూడు రకాలైన ఫలవృక్షాలు ఉన్నాయని చూస్తున్నాం. ఒకటి ఆహారానికి మంచిదైనటువంటి ప్రతి ఫలవృక్షము, జీవవృక్షము, మంచి చెడ్డలు ఫలవృక్ష వృక్షము, ఈ మూడులో ఇప్పుడు ఎలా కనబడుతుందంటే అది ఆహారానికి మంచిది అని, అది వివేకం ఇచ్చేది అని, తెలివినిస్తుంది అని కూడా ఆమె ఆలోచన చేయడం మొదలు పెడుతుంది. రెండవది దాన్ని చూసినప్పుడు అది రమ్యంగా చాలా అందంగా ఉన్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం కనుక చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. మనుషులకి జీవపు డంబం అనేది కానీ, శరీరాశ అనేది కానీ, నేత్రాశ అనేది కానీ అది ఎప్పుడు ఇవ్వబడింది, ఎప్పుడు కలగజేయబడింది అని అంటే అది పాపము చేయక ముందే వీళ్ళలో ఉన్నట్టుంది. ఇప్పుడు పండు తినలేదు, పండు తినకముందే దేవుడు వద్దన్న దానిని ఎప్పుడైతే చేయాలనుకుంటున్నాడో ఈ మూడు రకాలైనటువంటి శోధనలోనికి వెళుతున్నాడు. ఒకటి శరీరాశ, ఆ పండుని తింటే నాకెలా ఉంటుంది అనేటువంటి ఆలోచన వచ్చేసింది. అది తినాలన్న ఆలోచన రావాలి అని అంటే అది ఎలా కనబడుతుంది, వివేకం ఇచ్చేది గాను రమ్యము గాను చాలా అందంగా కనబడుతుంది. ఒక యాపిల్ ఏ విధంగా అయితే రెడ్ కలర్లో ఉన్నప్పుడు దాన్ని తినాలని అనిపిస్తుందో ఆ విధంగా ఆ పండు తినాలని తన కంటికి అనిపించింది, అంటే నేత్రాశ కలిగింది. అదేవిధంగా తన కలిగినటువంటి అభిప్రాయం ఏంటిది అంటే మేము దేవదూతల వలె ఉంటాం, దేవతల వలె ఉంటాము అన్న మాట వారి యొక్క జీవపు డమ్మాన్ని తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు ఈ మూడు కూడా పండు తినకముందే వారిలో కలుగుతున్నాయి. ఆజ్ఞ ఎప్పుడైతే ఉంటుందో, దేవుడు ఒక మాట ఇచ్చాడో, ఆ మాటకు వ్యతిరేకంగా మనిషి ఎప్పుడైతే ఆలోచన చేస్తూ ఉంటాడో అప్పుడే మనుషులు ఏం కలుగుతుంది అంటే ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ బయటకు వస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి మనం రోమపత్రిక 7:7 కూడా ఈ మాట ఉంటుంది. ఏముంటుందంటే ధర్మశాస్త్రము అనేది పాపమైందంటే నిజంగా ధర్మశాస్త్రమైన ఆజ్ఞ ఉంటే దురాశ ఏంటిదో తెలుస్తుంది. దురాశ అనేది ఎప్పుడు తెలిసింది, నువ్వు దాన్ని తీసుకోవద్దు, ఎదుటివాడిని ఆశించొద్దు అని చెప్పినప్పుడు అది నాకు కావాలి అనేటువంటి ఆలోచన నీలో నుంచి పుట్టి అది కార్యరూపం దాల్చి అది ఆజ్ఞ అతిక్రమించేలా చేస్తుంది. ఇప్పుడు ఆ ఎదుటివాడిని ఆశించొద్దు అనేటువంటి ఆజ్ఞ లేకపోతే నీలో దురాశ ఉందని ఎలా తెలుస్తుంది అని అక్కడ మనకు కనబడుతుంది. కనుక ముందుగా మనిషిలో దేవుడు ఈ స్వభావాలనే ఉన్నాయి, ఈ స్వభావాలనే కనబడుతున్నట్టు కనబడుతుంది. ఎప్పుడైతే ఆజ్ఞకు వ్యతిరేకంగా మనిషి ప్రయత్నం చేస్తున్నాడో అక్కడ ఇవన్నీ కూడా బయటకు వస్తున్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు శరీరాశ అనేది వారికి బయటకు వచ్చింది, నేత్రాశ అనేది బయటకు వచ్చింది, జీవపు డంబము దేవదూతల వలె ఉంటారనేటువంటి ఆలోచన కూడా వారిలో నుంచి బయలుదేరినట్టుగా మనం ఇక్కడ చూస్తుంటాం. ఇప్పుడు ఈ విషయాల్లో మనం చూస్తుంటే ఏమర్థమవుతుంది అంటే వారు పండు తినకముందే, పాపము చేయకముందే వారిలో ఈ మూడు లక్షణాలు కూడా బయలుదేరాయి, వాటిని ఆకర్షించాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. అయితే ఎప్పుడైతే వాళ్ళు ఈ పండు తినాలనుకున్నారో అప్పుడు ఆ స్త్రీ తిన్నది, తినిన తర్వాత ఇంకా బలం వచ్చేసింది. ఏంటా బలం వచ్చేసింది అంటే తింటే చచ్చిపోవాలి కదా,
కానీ చనిపోలేదు. చనిపోలేదు అని అంటే ఈ సర్పము చెప్పింది నిజమే అని చెప్పి భర్తను కూడా ఒప్పించడానికి అవకాశం అనేది దొరికింది. అందుకే తను తిని కొన్ని భర్తకు కూడా ఇచ్చింది, అతను కూడా తిన్నాడు అని ఉంది. అంటే ఇప్పుడు అప్పటి వరకు ఎలా కనబడుతుంది అని అంటే, మనము తిమోతికి రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటే 2వ అధ్యాయము చివరి 3 వచనాల్లో మనకేం కనబడుతుంది, 11 నుంచి మనం చదువుతూ ఉంటే ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపరచబడింది అనే మాట కనబడుతుంది. అంటే ఆదాము ఆ పండు తినాలనే ఆలోచన పుట్టినప్పటికీ కూడా దేవుని ఆజ్ఞకు భయపడినట్టుగా మనం చూస్తుంటాం. ఎప్పుడైతే అవ్వ తిని నేను మరణించలేదు అనేటువంటి ఒక ఆలోచన అనేది ఆదాము కూడా ఇవ్వడం జరిగిందో, తిను అనేటువంటి అభిప్రాయము ఎప్పుడైతే చెప్పడం జరిగిందో, అప్పుడు ఆ పండు తినడానికి ఆదాము కూడా ఆలోచించకుండా తిన్నట్టుగా కనబడుతుంది. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడ్డాను. ఇప్పుడు ఈ విషయంలో మనం చూస్తుంటే ఏమర్థం అవుతుంది అంటే, ఈ ఆదామవులు ఎవరైతే ఉన్నారో వారు పండు తింటే పాపం అవుతుంది. ఏ విధంగా పాపం అవుతుందంటే తినడం వల్ల పాపం రాలేదు. ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తినడం వలన వారిలోనికి పాపం అనేది రాలేదు. ఎందుకు రాలేదు అనేది అంటే మనం కిందికి చదువుతాం, మనం అక్కడ నేర్చుకుందాం. ప్రస్తుతం ఏం నేర్చుకుందామంటే, తిన్నందుకు వాళ్ళు పాపులు కాలేదు కానీ తిన్న తర్వాత వారు చేసినటువంటి మాట్లాడినటువంటి పనులు మాటలే వారిని పాపంలోనికి తీసుకెళ్ళినట్టు కనబడుతుంది. ఇప్పుడు అక్కడ ఏం కనబడుతుంది, వారిద్దరి కన్నులు తెరవబడ్డాయి. ఎప్పుడైతే వారి కన్నులు తెరవబడ్డాయో వాళ్ళకు వివేకం అనేది వచ్చింది. నిజంగా వివేకం అనేది వచ్చింది, తెలివి అనేది వచ్చింది, ఏ జీవరాశికి లేనటువంటి జ్ఞానం అనేది వాళ్ళకు వచ్చింది. మరి ఇప్పుడు ఏ జీవరాశికి లేనటువంటి జ్ఞానం వచ్చింది అని అంటే మంచిదే కదా, అది మంచిదే కదా అంటే నిజం మంచిదే, మంచిది తెలుసుకోవడం మంచిదే కదా, చెడుని తెలుసుకోవడం మంచిదే కదా అంటే అవును, వారు తెలుసుకోవడం మంచిదే. మరి పాపం ఎలా అవుతుంది చెప్పండి, మంచి చెడులు తినటం, ఆ పండును తినడం వల్ల పాపం కాలేదు. ఎందుకు పాపం కాలేదంటే, ఉదాహరణకి మనకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు, ఒక 2 సంవత్సరాల పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళలో ఏమనుకుంటాం మనం, వాళ్ళు ఎదగాలి. వాళ్ళకు అప్పటి వరకు ఒకవేళ వాళ్ళు బట్టలు లేకపోయినా వాళ్ళకి దిగంబరత్వం అనేది తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాళ్ళకి వివేకం లేదు, తెలివి లేదు, జ్ఞానము లేదు, ఎదగలేదు. తర్వాత వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ నుంచి మనం ఏం ఆలోచిస్తుంటాము, వాళ్ళు మంచిని తెలుసుకోవాలి, చెడును తెలుసుకోవాలి. మరి మంచిని చెడును తెలుసుకుంటున్నప్పుడు మనం ఎప్పుడైనా సరే వాళ్ళు పాపం చేశారని అనుకుంటామా, అనుకోం కదా. వాళ్ళు ఎప్పటికైనా మంచి చెడు తెలుసుకోవాలి, ఎందుకంటే మంచి చెడు తెలియనంత మట్టుకు మనమే వారిని ఏం చేస్తుండాలి, కాపాడుతూ వస్తూ ఉండాలి. అదేదో వారికి మంచిని చెడును తెలియజేసిన తర్వాత వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడానికి, జ్ఞానవంతులుగా ప్రవర్తించడానికి వీలుంటుంది. కాబట్టి ఇక్కడ ఆదామవులు పండు తినటము అనేది నిజంగా దేవుని యొక్క ప్రణాళికే, ఖచ్చితంగా తినాల్సిందే. అయితే ఇక్కడ తినటం అనేది పాపం కాలేదు, ఎందుకంటే మంచి చెడు ఇద్దరికి వచ్చేసాయి. ఇద్దరు కూడా కన్నులు తెరవబడ్డాయి, వాళ్ళ దిగంబరులను తెలుసుకున్నారు, ఏ జీవరేషకు లేనటువంటి ఆ వివేకం అనేది వాళ్ళకు వచ్చేసింది. తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే, ఇప్పుడు వారికి మంచి తెలిసింది, చెడు తెలిసింది. ఇప్పుడు మంచి చెడు తెలిసిన తర్వాత మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఎప్పుడు కూడా, దేవుడు కూడా మంచి తెలుసు, చెడు తెలుసు, కానీ మంచి తెలిసినటువంటి ఆయన, చెడు తెలిసినటువంటి ఆయన ఎప్పుడు కూడా చెడు చెయ్యడు, ఎప్పుడు కూడా చెడు చేయడు. ఆయనకు మంచి మీద అవగాహన ఉంది, చెడు మీద అవగాహన ఉంది, కానీ ఎప్పుడు చెడు చేయడు. కానీ ఇక్కడ ఏం జరిగింది, వీళ్ళు మంచి తెలిసింది, చెడు తెలిసింది. ఇప్పుడు మంచి ఏంటిది అంటే వివేకం అనేది, జ్ఞానం అనేది రావటం మంచి, మంచిదే. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, కిందికి మనం చదువుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు, ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. ఎప్పుడైతే దిగంబరులను తెలుసుకున్నారో వాళ్ళు ఆ ఆకులు కుట్టుకున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే వాళ్ళు దేవునికి భయపడుతున్నారు, దాక్కున్నారని కూడా చూస్తుంటాం. అంటే ఇప్పుడు దాక్కున్నారు అంటే ఏం చేసినట్టు, దేవుడి ఎదుటికి రాకుండా భయపడ్డారు. వారు తినొద్దన్న దాన్ని తిన్నారు కనుక దేవునికి భయపడుతున్నారు. అంతవరకు బాగానే ఉంది, అందులో ఏ తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుని ఆజ్ఞను మీరారు, ఎప్పుడైతే దిగంబరత్వం అనేది కనబడుతుందో దేవుని ఎదుటికి రావడానికి భయపడుతున్నారు. అయితే ఇక్కడ ఏం జరిగింది అని అంటే, వీళ్ళకు మంచి తెలిసింది, చెడు తెలిసింది. మంచి చెడు తెలిసిన తర్వాత మనిషి ఏం చేయాలి, చెడును ఒప్పుకోవాలి. చెడును ఒప్పుకోలేదు గనక ఇప్పుడు వాళ్ళు పాపలైపోయారు. ఇప్పుడు దేవుడు వచ్చి అడుగుతున్నాడు, ఆదాము నువ్వు ఎక్కడున్నావు అన్నప్పుడు అతడు ఏమన్నాడు, నేను దిగంబరుగా ఉన్నాను కాబట్టి నీ స్వరాన్ని విని నేను భయపడి దాక్కున్నాను అన్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నువ్వు దిగంబరం అని నీకు తెలిపింది ఎవరు అని అన్నాడు. నువ్వు తినకూడదని నేను చెప్పినటువంటి పన్నును ఏమైనా తిన్నావా అన్నాడు. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు దేవుని ఎదురుకొచ్చి ఒప్పుకోవాలి.
తన చెడు ఏదైతే దేవుడు నువ్వు చెప్పావో నేను దాన్ని మీరానని ఒప్పుకోవాలి. ఇప్పుడు మంచి తెలిసింది, చెడు తెలిసింది, కానీ మనిషి ఏం చేస్తున్నాడు అంటే మనిషి యొక్క స్వభావం ఏం చేస్తుందంటే మంచి చెడు తెలిసిన తర్వాత చెడును కప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు, మంచిని మాత్రం కనబరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ప్రతి మనిషి జీవితంలో ఏం కనబడుతుంది అని అంటే నేను మంచివాణ్ణి అని కనపరుచుకునేందుకు, బయలుపరుచుకునేందుకు, అందరికి బాహాటంగా చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. తనలో ఉన్నటువంటి చెడు ఉంటుంది, ఖచ్చితంగా ప్రతి మనుషులు చెడు ఉంటుంది చూసారా, ఆ చెడుని ఏం చేస్తున్నాడు, కప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు, అదే పాపం. ఇప్పుడు ఏం చేస్తున్నారు, నువ్వు దిగంబరమని తెలిపింది ఎవరు, నువ్వు తినకూడదు అనేది ఏదో చెప్పావు, చెప్పానో దాన్ని తిన్నావా అని అడిగాడు. అప్పుడేమనాలి, అవును తండ్రి, నేను నువ్వు చెప్పిన దాన్ని నేను మీరాను, నేను తిన్నాను, ఈ స్త్రీ ఇవ్వటం వలన నేను తినడం జరిగింది అని ఆదాం ఒప్పుకోవాలి, అవ్వ ఒప్పుకోవాలి. కానీ అతను అడిగినటువంటి, దేవుడు అడిగినటువంటి మాటకి అతనిచ్చినటువంటి సమాధానం ఏంటంటే చెడుతనమును ఒప్పుకోలేదు. ఏదో చెడు జరిగింది దాన్ని ఒప్పుకునేందుకు ఆయన ఇష్టపడలేదు. అందుకోసమే మనం లేఖనాలు ఏం చూస్తామంటే ఆదాము తన పాపము రొమ్ములో దాచిపెట్టుకుని ఉన్నాడని కనబడుతుంది. అంటే తన తర్వాత తన పిల్లలకు కూడా నేను ఈ విధంగా పాపం చేశానని ఎవరు చెప్పలేదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఒకవేళ ఏదైనా పాపం చేశాడు, దొంగతనం చేశాడు, కేసులోకి వెళ్ళేసి వచ్చేసాడు, అందరికి తెలిసిపోయింది, కానీ పుట్టిన పిల్లలకి తెలియదు, కానీ చెప్పకుండా ఉన్నాడు అనుకోండి, అటు అర్థం ఏంటి, తన పాపాన్ని హృదయంలో కప్పుకున్నాడు. అదే తన పిల్లలకు చెప్పి నేను ఈ విధంగా దారి తప్పాను, ఒకరోజు మీరు కూడా దారి తప్పకని చెప్పాడు అనుకోండి, తన పాపమును ఒప్పుకున్నవాడు అవుతాడు, అదేవిధంగా తన పిల్లల విషయంలో ఆ పాపం జోలికి వెళ్లకుండా వారిని జాగ్రత్త పరిచేవాడు అవుతాడు. కానీ ఆదాము ఏం చేయలేదని మనం లేఖనాలు చూస్తామంటే తన పాపమును హృదయంలో కప్పుకున్నట్టుగా, దోషము దాచిపెట్టుకున్నట్టుగా మనం చూస్తాం. అంటే నేను ఏ తప్పు చేయలేదన్నట్టుగా పిల్లలు ఎదుట ప్రవర్తించినట్టు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ అదే స్వభావం ముందు నుంచి కూడా ఆదాములో కనబడుతుంది. అతను ఏమంటున్నాడు, నీవు నాతో ఉండటానికి నీవిచ్చిన ఇసిరి నాకు ఇచ్చింది, ఆమె ఇచ్చింది కాబట్టి నేను తిన్నాను అని ఎవరి మీద నేరాన్ని మోపుతున్నాడు అంటే చెడును ఒప్పుకోకుండా ఈ స్త్రీ ఇచ్చింది కాబట్టి నేను తిన్నాను, లేకపోతే తినకపోయేవాడిని అని చెప్పి ఒప్పుకోనటువంటి స్వభావం మాతల్లో కనబడినట్టు కనబడుతుంది. తర్వాత స్త్రీని అడిగినప్పుడు సర్పం మీదకి చెప్పడం జరిగింది, ఈ సర్పం నన్ను మోసపుచ్చింది అందుకే నేను తిన్నానని చెప్పాడు. అంటే ఇక్కడ ఈ రెండు విషయాల్లో మనకు కనబడుతుంది అంటే వాళ్ళకి మంచి తెలిసింది, చెడు తెలిసింది. మరి చెడు తెలిసిన తర్వాత, మంచి చేసిన తర్వాత దేవునితో ఏం చేయాలి, ఒప్పుకోవాలి. ఈరోజు మనుషులందరికీ ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే అదే, మనలో ఉన్నటువంటి పాపము, మనలో ఉన్నటువంటి దోషము, మనం చేసేటటువంటి ప్రతి పని, ఆలోచన, అవన్నీ కూడా పాపభరితమైనటువంటివి అనేటువంటి ఆలోచన ప్రపంచం అనేది ఒప్పుకోదు. ఎవరు ఒప్పుకుంటున్నారు అనంటే యేసుప్రభువును రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళు తప్ప నేను నాలో పాపం ఉందని ఎవరు కూడా ఒప్పుకోలేకపోతున్నారు. కనుక ఈ స్వభావం అనేది సహజంగా మనుషులో ఉంది, ఎవరు కూడా తమ చెడుతనాన్ని ఒప్పుకోవటం లేదు. కానీ దేవుని దృష్టికి ప్రతిది కూడా తేటగా కనబడుతుందని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకొని నేను తప్పు చేయలేదు, లేదా నువ్వు ఇచ్చావు గనక ఇది జరిగింది అని చివరికి దేవుని మీదే నెట్టి వేసే విధంగా వాళ్ళు వారి యొక్క తెలివిని ప్రదర్శించడం మనం చూస్తాం. వాళ్ళకు ఆ వివేకం అనేది ఇస్తే వివేకాన్ని ఎలా వాడుతున్నారంటే చివరికి దేవుణ్ణే దోషిగా చేసే విధంగా మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. అప్పుడు చివరిగా ఈ సర్పంతో కూడా అన్నాడు, నువ్వు చేసినందున దీన్ని నువ్వు చెప్పించబడి కాడుపుతో పాకుతూ నువ్వు నీ బ్రతుకు దినములన్నీ కూడా మను తింటావు అని చెప్పేసి దేవుడు దానికి శాపవచనం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఈ విధంగా ఈ సర్పము ఏం మాట్లాడకుండా శిక్షా విధులోకి వెళ్ళిపోయినట్టు కనబడుతుంది. తర్వాత జరిగినటువంటి సందర్భాన్ని బట్టి దేవుడు ఆదాముకి, అవ్వకి రెండు విషయాలు చెప్పాడు. ఒకటి, స్త్రీకి ప్రయాసమును మిక్కిలి హెచ్చిస్తానని చెప్పాడు, గర్భ ప్రయాసమును. అదేవిధంగా పురుషునికి ఏం చెప్తున్నాడు, నువ్వు బ్రతుకు దినములందు నువ్వు కష్టంతో, నీ ప్రయాసంతో నువ్వు బ్రతుకుతావు, బ్రతికి నువ్వు ఆ పంట తింటావని అక్కడ చెప్పడం జరిగింది. ఇది మనకు కనబడుతున్నటువంటి వారికి ఇచ్చినటువంటి మాట. అంటే ఇక్కడ ఏం కనబడుతుంది మనకు అనంటే ఈ మనిషిలో పాపం ఉంది అని చెప్పేది ఏంటిదంటే ఈ ప్రకృతి. సింపుల్గా చెప్పాలంటే ఉదాహరణకి ఈ ప్రకృతి అంతా పాడవుతుంది, మనుషులు ఉన్న చోట ఎలా ఉంటుంది, లేదంటే అడవిలో పక్షులు జంతువులు ఉన్న చోట ఎలా ఉంది అని అంటే మనిషి ఎక్కడైతే ఉంటాడో అక్కడ పర్యావరణం మొత్తం పాడవుతుంది. అంటే మనిషి ఎక్కడ ఉంటే అక్కడ పాడవుతుంది. ఎందుకు పాడవుతుందంటే
మనిషిలో చెడుంది గనక ఆ చెడును బట్టి ఈ ప్రకృతి అనేది పాడవుతుంది అని మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఈ వృక్షాలు అనేవి కానీ అంతరించిపోవడానికి, జీవరాశులు అంతరించిపోవడానికి కానీ ప్రతి దానికి గల కారణం ఏంటంటే మనిషిలో ఉన్న చెడుతనం. ఎక్కడైతే చెడుతనం ఉంటుందో అక్కడ జీవరాశి అంతరించిపోతుంది, ప్రకృతి కూడా సమతుల్యత అనేది దెబ్బతింటుంది. దీన్ని బట్టి మనిషిలో పాపం ఉంది అని తెలుస్తుంది. అందుకోసమే మనం ఇంకా ఆలోచన చేస్తే ఎక్కడైతే నాగరికత పట్టణీకరణ ఎక్కువ ఉంటుందో అక్కడ ఎక్కువ పాపం ఉంటుంది అనటంలో సందేహమే లేదు. ఎందుకంటే అక్కడ ఎక్కువగా సమస్య అనేది ఉంది, ప్రకృతి అనేది పాడవుతుంది, పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ విధంగా దేవుడు ఎందుకు నేలను చూపించడం జరిగిందంటే మనిషికి తెలియజెప్పేది ఏంటంటే ప్రకృతి. ఎందుకంటే మనుషుల చెడుతనాన్ని తెలియజేసేది ఏంటంటే ప్రకృతి. కాబట్టి మనుషులు ఎంత చెడుతనం ఉందో ప్రకృతిని చూస్తే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దేవుడు ఆ విధంగా ఆ నేలను చూపించినట్టు కనబడుతుంది. అప్పటి వరకు ఈ భూమి మీద ఏం లేవంటే గచ్చ పొదలు, ముళ్ళ పొదలు లేవు. అప్పుడు అవన్నీ కూడా మొలుస్తూ ఉంటాయి, నువ్వు వద్దన్న మొలుస్తూ ఉంటాయి. వాటిని నువ్వేం చేయాలి, సేద్యం చేసుకొని కష్టపడి నువ్వు వాటిని ఏం చేయాలి, వాటిని తీసివేసుకొని మంచి ఆహారాన్ని సంపాదించుకోవాలని చెప్పాడు. తర్వాత ఆదామవ్వలు ఎవరైతే ఉన్నారో, తన భార్యను ఎవరైతే ఉన్నారో, తన భార్యకి హవ్వ అనేటువంటి పేరు పెట్టాడు. ఆమె జీవము కలిగిన ప్రతివానికి తల్లి అనేటువంటి పేరు ఆమె కలిగింది. తర్వాత దేవుడు ఏం చేశాడు అనంటే ఇక్కడ ఒక త్యాగం అనేది జరిగినట్టు కనబడుతుంది. ఏంటిది అంటే ఎప్పుడైతే వారు ఆ అంజూరపు ఆకులు కుట్టుకుని ఉన్నారో అక్కడ ఆ స్థానంలో మనకేం కనబడుతుందంటే ఒక చర్మపు చొక్కాలను దేవుడు చేసినట్టు కనబడుతుంది. అంటే ఒక జీవరాశి వారి కొరకు బలై వారికి చర్మపు చొక్కాగా మారింది మనం ఇక్కడ చూస్తుంటాం. ఈ కారణాన్ని బట్టే దేవుడు వారికి ఇచ్చినటువంటి చర్మపు చొక్కాలను బట్టి ఒక జీవరాశి అనేది వారిని కప్పడానికి, వారి దోషాన్ని కప్పడానికి, సిగ్గును కప్పడానికి ఉపయోగపడుతున్నట్టుగా మనం అక్కడ చూస్తున్నట్టుగానే మన పాపాన్ని కప్పడానికి, మన దోషాన్ని కూడా కప్పడానికి మనకు కూడా వస్త్రం అనేది అవసరం అనేది మనకు అక్కడ చాలా స్పష్టంగా దేవుడు చెప్తూ ఉన్నాడు. తర్వాత దేవుడు అంటున్నాడు 22వ వచనంలో మనం చివరిలో చూస్తుంటాం, మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయని అని ఉంది. అంటే ఇప్పుడు దేవుని వంటి వాడాయని అంటే మనలో ఒకడు అంటే దేవుని లక్షణాలు ఏంటి అంటే మంచి తెలుసు దేవుడికి, చెడు తెలుసు. కానీ ఎప్పుడు దేవుడు చెడు చేయడు, చెడు చేయడు. దుష్టత్వం అనేది ఆయన ఆ కంటికి అసహ్యమైనది, ఆయన ఎప్పుడు కూడా చెడు చేయడు. కానీ మనిషికి మంచి తెలుసు చెడు తెలుసు, అవసరతను బట్టి మంచి చేస్తాడు, అవసరతను బట్టి చెడు చేస్తాడు. మనుషులు గుర్తిస్తేనేమో మంచి చేస్తాడు, మనుషులు గుర్తించకపోతేనేమో చెడు చేస్తాడు. ఈ రెండు చేస్తుంటాడు కనుక ఆదాము మనలో ఒకని వంట వాడయ్యాడంటే మంచి చెడు తెలిసిన వాడయ్యాడు కానీ దేవుళ్లాగా కాలేకపోయాడు. కారణం ఏంటంటే మంచిని మాత్రం కనబరుస్తున్నాడు, చెడును మాత్రం దాచిపెట్టుకుంటున్నాడు. ఇప్పుడు మనలో ఒకడయ్యాడంటే మంచిదే కదా, పిల్లలు మంచి చెడ్డలు తెలుసుకున్నారంటే మంచిదే కదా. అంటే ఇప్పుడు మంచి చెడు వృక్షఫలం అనేది మంచిదే తప్ప చెడ్డది కాదు. ఎందుకంటే వాళ్ళు మంచి చెడు తెలుసుకున్నారు, కానీ మంచిని అనుసరించాలి, చెడును విడిచిపెట్టాలి, చెడునుకు దూరంగా ఉండాలి. ఇది చేయటమే దేవుడు మంచి చెడ్డలు ఆ వృక్షం వేయటానికి గల కారణం ప్రాథమికంగా. తర్వాత ఆ చెట్టు ఫలమే అవసరం ఉందంటే ఇప్పుడు అవసరం లేదు కదా. అక్కడి నుంచి పుట్టిన వాళ్ళందరూ కూడా బాల్యము నుండి ఎదుగుతూ ఉన్నారు, ఎదుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళందరికీ కూడా మంచి చెడు తెలుస్తుంది, తల్లిదండ్రుల మూలంగా తెలుస్తుంది, సమాజం మూలంగా, చదువు మూలంగా వాళ్ళకి మంచి చెడు అనేది తెలియపరచబడుతుంది. కనుక ఇప్పుడు ఆ మంచి చెడు ఫలము అవసరత లేదు, వారికి మాత్రమే మంచి చెడు విషయంలో ఈ యొక్క ఆజ్ఞ ఇచ్చినట్టు కనబడుతుంది. ఇక తర్వాత దేవుడు ఏం చెప్పాడు, అతన్ని ఆ ఏదైనా తోట నుంచి వెళ్ళిపోయి వెళ్ళగొట్టినట్టుగా అక్కడ అగ్నిజ్వాలలో అడ్డుగా పెట్టినట్టుగా కాపుదలు పెట్టినట్టుగా మనకు అక్కడ చూస్తున్నాం. ఇది మనకు 3వ అధ్యాయంలో కనబడుతున్నటువంటి విషయం. అక్కడి నుంచి వారిని పంపేశాడు. ఇక 4వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మనకు ఆదాము అవలు కూడినప్పుడు ఆదాము అవలకు మొట్టమొదటి కుమారుడు కలిగాడు, ఆయన కయ్యను. కయ్యను నేను దేవుని దయ వలన ఒక మనిషిని సంపాదించుకున్నాను, అతనికి కయ్యను అనే పేరు పెట్టింది. అంటే కయ్యను అంటే అర్థం ఏంటంటే దేవుని దయ వలన. అంటే అప్పటి వరకు వాళ్ళకు దేవుడు పిల్లల్ని ఇవ్వలేదు, ఆ గర్భఫలం అనేది ఎంత గొప్పది అనేది ఈ మాటలో తనకు పుట్టినటువంటి కుమారుని విషయంలో ఆమె చెప్తా ఉంది. ఏంటిదంటే నేను దేవుని దయ వలన సంపాదించుకుని, ఈ భూమి మీద వచ్చినటువంటి ప్రతి మనిషి కూడా దేవుని దయ వలనే మనుషులు పుడుతున్నారు, దేవుడు ఇస్తున్నాడు, ఒక మనిషిని సంపాదించుకుంటున్నాం అనే విషయాన్ని ఇక్కడ ఆమె గుర్తించగలిగింది. అంటే ఏ విధంగా గుర్తించగలిగింది అంటే వారు మరి ఎన్ని రోజులు వాళ్ళు పిల్లలు లేకుండా ఉన్నారో తెలియదు కానీ దేవుని దయ అనేటువంటి ఆ విషయాన్ని గుర్తించగలిగింది. అంటే అంతకాలం దేవుడు వారికి పిల్లలు ఇవ్వనట్టుగా మనకు కనబడుతుంది. తర్వాత తన తమ్ముడైనటువంటి ఏబెలు కూడా కనింది. ఆ
కుమారుడు ఎవరైతున్నాడో ఆయబేలు గొర్రెల కాపరని కయీనేమో సేద్యపరిచేవాడు. ఇప్పుడు ఇద్దరు కూడా దేవునికి అర్పణ తీసుకొచ్చారు. అర్పణ తెచ్చినప్పుడు కయీనేమో తన పంటలో కొంత తెచ్చాడు, కానీ హేబేలు శ్రేష్టమైనటువంటిది తన మందులో ఉన్నటువంటి శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి దేవునికి అర్పణ ఇచ్చినట్టుగా మనం అక్కడ చూస్తుంటాం. దేవుడు ఆ అర్పణను లక్ష్య పెట్టినట్టుగా మనం చూస్తున్నాము. కయీను అర్పణను లక్ష్య పెట్టలేదు. ఎప్పుడైతే లక్ష్య పెట్టలేదో కయీనుకు కోపం వచ్చింది. ఆ కోపగించుకొని దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎందుకు కోపగించుకుంటున్నావు, నీకు ఎందుకు కోపం వస్తుంది, నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు నిజంగా తలెత్తుకుంటావు కదా, ఎవరైతే సత్క్రియ చేయరో వారి వాకిట పాపం అనేది పొంచి ఉంటుంది, నీకు నీ మీద దానికి వాంచగలుగుతుందని చెప్పడం జరిగింది. అయితే ఈ కయీను ఏమనుకున్నాడు, అప్పటి వరకు మరణించిన వాళ్ళు ఈ ఈ భూమి మీద ఉన్నటువంటి జంతువులు నశించిపోయాయి, ఎందుకంటే బలిచ్చేట విషయంలోనో ఆ విధంగా వాళ్ళ చర్మ విషయంలోనో ఇక్కడో ఆ జంతువులను చంపడం అనేది చూస్తున్నాం, కానీ ఎక్కడ కూడా ఒక మనిషి చనిపోయినట్టుగా లేడు. అయితే మనిషి చనిపోతే ఏమవుతుంది అనేటువంటి ఆ జ్ఞానం అనేది, ఎక్కడికి వెళ్తాడనేటువంటి ఆ జ్ఞానం అనేది వాళ్ళకి లేకపోవడం వలన తను ఏం చేశాడంటే ఆ కోపంతో తమ్ముని చంపడం జరిగింది, అతను చనిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు హేబేలు చనిపోయినా సమస్య లేదు వాస్తవానికి. ఎందుకు హేబేలే చనిపోవాలి ముందు అని అంటే, ఒకవేళ చనిపోయినా సమస్య ఎందుకు లేదంటే అతను నీతిమంతుడు కనుక ఖచ్చితంగా సురక్షిత స్థలానికి వెళ్తాడు. ఒకవేళ అనీతిమంతుడైన వాడు చనిపోయి ఉంటే కనుక వానికి ఆ పాపం నుంచి బయటపడటానికి కానీ లేదా పాపం నుండి విమోచించడానికి కానీ దేవుడు అవకాశం ఇవ్వనట్టే కదా. కాబట్టి ఇక్కడ ఆ హేబేలుకి అవకాశం ఇవ్వకపోయినా అతనికి సమస్య లేదు, ఎందుకంటే అతను నీతిమంతుడు కానీ చనిపోయాడు. కానీ కయీనుకు మాత్రం దేవుడు శిక్ష విధించలేదు. ఎందుకు శిక్ష విధించలేదంటే తన దోషం ఎప్పుడు కూడా తనకు తెలియాలి, ఆ పాప ఫలితం అనేది తనకు తెలియాలి. ఒకవేళ ఈ భూమి మీద దేశ దిమ్మరగా తిరుగుతూ ఉంటే ఎవ్వరు కూడా పట్టించుకోకుండా ఏకాగ్రిగా ఒక సహవాసం అనేది లేకుండా సొంత సహోదరుడు తల్లిదండ్రులు లేకుండా ఒంటరిగా ఏకాకిగా జీవిస్తూ ఉన్నప్పుడు సంతోషము బాధ దుఃఖము వీటన్నిటి మధ్య మనిషి బ్రతకాలనుకుంటే వాటికి దూరంగా కయీను ఉన్నప్పుడు తన కనీసం తన పాపాన్ని ఎవరికైనా చెప్పుకొని తన బాధను ఎవరితోనైనా చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఏం చేస్తున్నాడు అంటే దేవుడు అతనికి శిక్ష విధించినట్టుగా మనం చూస్తుంటాం. కాబట్టి ఈ విషయంలో మనకేమర్థం అవుతుందంటే దేవుడు అతనికి మరణం అనేది ఇవ్వకుండా దాని ఫలితాన్ని మాత్రం అతను అనుభవించినట్టుగా మనకు అక్కడ చూస్తుంటాం. ఇక్కడ ఏం కనబడుతుంది అంటే కయీను అడిగాడు దేవుడు హేబేలు ఎక్కడా అని అడిగితే ఆయన అన్నాడు నేను తమ్మునికి కావాలి అన్నా అని చెప్పినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు హేబేలు యొక్క రక్తము నేల నుండి మొరపెడుతుంది. అంటే ఇక్కడ మొరపెట్టేది హేబేలు కాదు, హేబేలు పరదేశికి వెళ్ళిపోయాడు, ఇక్కడ మొరపెట్టేది ఏంటంటే రక్తం. ఎందుకంటే రక్తమే దేహమునకు ప్రాణమని మనం చూస్తాం. కాబట్టి రక్తము దేహానికి ప్రాణమైనప్పుడు ఆ ప్రాణము ఏ ఒక్క ప్రాణం కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ ఒక్క ప్రాణము కూడా చంపుతూ ఉన్నప్పుడు రక్తం చిందిస్తూ ఉన్నప్పుడు నా ప్రాణం తీసేసుకో అని ఏ ఒక్క జీవరాశి గాని మనిషి గాని అన్నాడు. అంటే తన అయిష్టత మూలంగానే నిరాకరణ మూలంగానే ఒక ప్రాణం తీయబడుతుంది తప్ప ఇష్టపూర్వకంగా ఏ ఒక్క ప్రాణము రక్తము చిందించబడదు గనక యథావిధిగా తన రక్తము బలవంతంగా నిష్కారణంగా చిందించబడింది గనక నేల నుండి ఆ రక్తము ప్రాణం అనేది మొరపెట్టింది. అందుకోసం దేవుడు రక్తమును తినకూడదని ఎందుకు చెప్తున్నాడు అంటే ఆ రక్తంలో ప్రాణం ఉంది గనక ప్రాణము దేవునికి మొరపెడుతుంది గనక ఆ మొరపెట్టినటువంటి ఆ అపరాధం అనేది మన మనుషుల మీదకి వస్తుంది గనక ఏ జీవరాశికైనా ఏ మనుషులకైనా నువ్వు రక్తము చిందించకూడదు రక్త అపరాధం పొందకూడదు అనే మాట కనబడుతుంది. కానీ ఒక్క ప్రభు విషయంలో మాత్రం మనం చూస్తే మనం ప్రభు యొక్క రక్తాన్ని స్వీకరిస్తున్నాము శరీరాన్ని స్వీకరిస్తున్నాము అంటే కారణం ఏంటంటే తన ఇష్టపూర్వకముగా తన ప్రాణమును పెట్టాడు ఆయన, తనను బలవంతగా ఎవరు కూడా తన ప్రాణమును తీయలేదు, తన ఇష్టపూర్వకంగా మనుషులందరి కొరకు తన ప్రాణమును రక్తమును చిందించాడు గనక మనుషులందరి రక్తానికి లేదంటే గొర్రెల మేకల ఎడ్ల రక్తానికి ప్రభు రక్తానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఏ రక్తము చిందించమని అడగదు లేదంటే ఆ చిందించబడుతున్నప్పుడు పోని అని ఊరుకోదు కనుక అక్కడ దోషం అనేది ఉంది. కానీ ప్రభు యొక్క రక్తము చిందించిన ఆయన ఇష్టపూర్వకంగా ఆయన రక్తాన్ని కార్చాడు గనక అక్కడ ఆ రక్తాపరాధం అనేది మనుషులకు లేకుండా పోయింది. రెండవది క్షమాపణ అనేది దొరికింది. ఇది యేసు ప్రభు యొక్క రక్తంలో ఉన్నటువంటి శ్రేష్ఠత. కనుక ఇక్కడ కయీను చంపినటువంటి హేబేలు యొక్క రక్తము మొరపెట్టింది కానీ హేబేలు కాదు, ఎందుకంటే హేబేలు ఆల్రెడీ సురక్షిత స్థలానికి వెళ్ళిపోయాడు పరదేశికి వెళ్ళిపోయాడు.
ఇంకా ఉన్నతమైన స్థలంలోనికి వెళ్ళిపోయాడు. ఈ భూమి మీద కంటే గొప్పదైనటువంటి స్థలంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఏదో రకంగా వెళ్ళిన తర్వాత ఇంక అక్కడ నుంచి ఇక్కడ కంప్లైంట్ చేయడానికి ఏముండదు చెప్పండి, ఏమి ఉండదు. కనుక ఈ విషయంలో అతను ఏ విషయంలోనైతే రక్తం చిందించాడో ఆ రక్తమే మొరపెట్టింది. కనుక ఆ రక్తాపరాధం అనేది ఎవరి మీదకి వచ్చిందంటే కయీను మీదకి వచ్చింది. తర్వాత అతను ఏం చేసినా, ఒకవేళ సేద్యం చేసినా అది సారమయ్యేదని, తర్వాత దోష శిక్ష అతనికి భరింపలేనిది, ఎందుకంటే ఎవరితో చెప్పుకోవాలి, కనీసం తన పాపాన్ని చెప్పుకోవడానికి కూడా ఎవరితో నేను పంచుకోవడానికి కూడా వీలు లేనంత దోష శిక్ష అనేది అతని మీదకే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అతను వెళుతూ 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 దీశ దేమరై తిరుగుతూ 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 ఆయన అంటున్నాడు, నేను చనిపోతే బాగుంటుంది, నన్ను ఎవరైనా చంపితే బాగుంటుంది అంటే దేవుడు అన్నాడు, ఒకవేళ నిన్ను చంపితే వాడికి 7 అంతల ప్రతిదండన వస్తుందంటే వాడిని ఎవరు చంపకూడదు, వాడు ఆ రక్తాపరాధానికి తగినటువంటి శిక్ష అనుభవించాలని కయీనుకి వేసినటువంటి శిక్ష వేయడం జరిగింది. ఇది ప్రతిదండన. తర్వాత ఆ సందర్భంలో మనం చూస్తుంటే ఈ పంచకాండాలన్నీ కూడా మనము మోషే గారు రాశారు కాబట్టి మనం ఏం చూస్తుంటామంటే ఏదైనా తోటలో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఈ కయీను కూడా వెళ్ళగొట్టబడిన తర్వాత నోదు దేశంలో కాపురం ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే మోషే రాసే సమయానికి ఆ దేశానికి ఉన్నటువంటి పేరు ఏంటంటే నోదు అన్నటువంటి దేశం. మోషే భౌగోళికంగా ఏదైతే ఇప్పుడు ఆదికాండం రాస్తున్నాడో తన ప్రజలకు చెప్తున్నప్పుడు ఆ ప్రాంతం పేరు నోదు దేశం. ఆయన అటు ఇటు తిరుగుతూ 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 ఇప్పుడు వచ్చేసి ఒకవేళ అబ్రాహాము సంతానము వచ్చేసినటువంటి కుమార్తెలు కావచ్చు, అబ్రాహాము కుమార్తెలు కావచ్చు, వారిలో ఒకరిని ఆయన వివాహం చేసుకున్నట్టుగా కనబడుతుంది. తర్వాత కుమారుని కన్నాడు అనోక్ అనేటువంటి పేరు అతనికి పెట్టడం జరిగింది. తర్వాత ఈ హనోకుకు ఈరాధ అనేటువంటి ఒక కుమారుడు పుట్టాడు. మహోయాయేలు అనేటువంటి కుమారుడు అతనికి అన్నాడు. తర్వాత మెతుషేయల్ అనేటువంటి ఒక కుమారుడు, లేమకు అనేటువంటి కుమారుడు అన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు కయ్యనికి హనోకు ఈరాధ మహయేలు ఆ తర్వాత మతుషాయలు లేమకు. ఈ లేమకు అనేటువంటి సంతానం విషయంలో మనం అతని విషయంలో ఒక సందర్భాన్ని మనకి ఇక్కడ 4 అధ్యాయాలు చూస్తుంటాం. అతడు ఇద్దరు భార్యలు చేసుకున్నాడు, ఒక పేరు ఆదా, రెండవ పేరు సిల్లా. వీళ్ళిద్దరికి కూడా కుమారులు కన్నట్టుగా కనబడుతుంది. ఈ ఆదాకు పుట్టినటువంటి ఆ కుమారుడు ఎవరైతే ఉన్నారో అతని పేరు యాబాలు. అతడు పశువు గలవాడు, గుడారంలో నివసించే వాళ్ళకి మూల పురుషుడు అని మనం దేవుడు రాస్తూ ఉన్నాడు. తర్వాత అతనికి ఒక సహోదరుడు ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడు అని అంటే యూబాలు అన్నటువంటి ఈ వ్యక్తి సితారాను సానికను వాడుక చేయే వాళ్ళందరికీ కూడా మూల పురుషుడిగా కనబడుతున్నాడు. కాబట్టి ఇతను యాబాలు అన్నటువంటి ఒక వ్యక్తి గుడారంలో నివసించేవాడుగాను అదేవిధంగా సితారను సానికను చేయుటలో మూల పురుషుడిగా కనబడుతున్నాడు. తర్వాత సిల్లా అన్నటువంటి స్త్రీ రెండవ భార్య ఆ తుబల్కయ్యనటువంటి ఒక కుమారుడు కనేది ఇతడు పదును కలిగినటువంటి రాగి పనిముట్లు కానీ ఇనుప పనిముట్లు కానీ వాటన్నింటికీ చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిగా ప్రారంభం మనకు ఇతను కనబడుతున్నాడు. తుబల్కయ్యను అనే వ్యక్తి. ఇతనికి ఒక సహోదరి పేరు ఉంది, నయమ అన్నట్టు ఒక సహోదరి ఉన్నట్టుగా మనకు చూస్తుంటాం. అయితే ఇతను ఏం చేశాడంటే ఒక వ్యక్తి తను గాయపరిచినందుకు అతన్ని కొట్టి చంపాడు. అప్పుడు అంటున్నాడు అతను, 7 అంతల ప్రతిదండన కయ్యను కోసం వస్తే నా కోసం 70 అంతల ప్రతిదండన వస్తుంది, ఎందుకంటే ఎవరైనా చంపితే వాడికి 7 అంతలు కాదు 70 అంతల ప్రతిదండన వస్తుందని చెప్పాడు. ఇది ఒక వ్యక్తిని గురించి చెప్తున్నటువంటి సందర్భం. తర్వాత ఆదాము తన భార్యను కూడినప్పుడు, అంటే ఇప్పుడు కయ్యను చని వెళ్ళిపోయాడు, తన దగ్గర లేడు, రెండవది ఏబేలు చనిపోయాడు. ఇక మధ్యలో దేవుడు కొంతకాలం తర్వాత తనకి ఇచ్చినటువంటి కుమారులు ఎవరైతే ఉన్నారో ఆ కుమారుల్లో కొనినటువంటి కుమారుడు ఎవరు అనంటే ఇక్కడ మనకు షేతు అనేటువంటి వ్యక్తి కనబడుతున్నాడు. షేతు అనగా ప్రతిగా, బదులుగా అని అర్థం. ఎవరికి బదులుగా అంటే ఇద్దరు కుమారులు నష్టపోయింది, కయ్యను కానీ ఏబేలు కానీ, వారికి బదులుగా మరొక సంతానమునకు బదులుగా ఇప్పుడు ఎవరు వచ్చారంటే షేతు అనేటువంటి ఒక కుమారుడు పుట్టాడు. షేతు నుండే యేసుప్రభు యొక్క సంతానం, యేసుప్రభు రావడం జరిగింది. అబ్రహాము వీళ్ళందరూ కూడా షేతు యొక్క సంతానం నుండి వచ్చిన వాళ్ళంతా. ఇక మనం బైబిల్లో షేతు గర్భవాసమును పుట్టినటువంటి ఏనోష్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ ఏనోష్ అనే వ్యక్తి పుట్టినప్పుడు ఇతని కాలం నుండే దేవునికి ప్రార్థన చేయటం అనేది ఆరంభమైంది అనే మాట మనం చూస్తుంటాం. ఇక్కడ మనం చూస్తుంటే ఏంటి ప్రార్థన చేయటం ఆరంభమైంది అనగా మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఏంటిది అంటే దేవుడు అంతకుముందు ఆదామవ్వలు కావచ్చు, ఆదామవ్వలు
పాపం చేయకముందు పాపం చేసిన తర్వాత, కయ్యను పాపం చేయకముందు పాపం చేసిన తర్వాత తన స్వరాన్ని మాత్రం వారికి వినిపిస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా సహవాసంతో ఉన్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. ఆ సర్వసత్యం అనేది వాళ్ళకు తెలియపరచబడినప్పటికీ కూడా దేవుడు వారితో మాట్లాడుతున్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. అంటే ఒక సహవాసం అనేది ఉంది అని మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ సంఖ్య అనేది విస్తరించబడుతుందో దేవుడు మనుషులతో ఈ సహవాసం అనేది, అనగా దేవుడు తన స్వరంతో మాట్లాడటం, కయ్యులతో అడిగాడు కదా నీ తమ్ముడు ఎక్కడ అని, అదేవిధంగా ఆదామావల్ని అడిగాడు కదా, ఇలాంటి స్వరం అనేది మాట్లాడటం అనేది మానేశాడు దేవుడు. అప్పుడు మనుషులకి దేవునికి మధ్య సహవాసన, కమ్యూనికేషన్ అనేది, మాట్లాడుకునేటువంటి సంభాషణ అనేది మారిపోయింది. గనక అక్కడ ఏది అవసరమైంది అని అంటే దేవుడు వింటున్నాడు లేదో తెలియదు, కానీ ఏం చేస్తున్నారు, వారి యొక్క ప్రతి అవసరతను కానీ ఆలోచనను కానీ దేవునికి చెబుతున్నట్టుగా మాట్లాడుతున్నారు, దేవుడు వింటున్నాడని మాట్లాడుతున్నారు. అది అక్కడ చెబుతున్నటువంటి విషయం. చేతనకు కూడా కుమారుడు పుట్టాడు, అతనికి ఏనోస్ అనే పేరు పెట్టాడు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. అంటే అప్పటి నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే అందరితో మాట్లాడడం మానేశాడు, అంటే జనరల్ గా మాట్లాడడం మానేశాడు. కాబట్టి దేవునితో మాట్లాడడం అనేది లేదు గనక వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవునితో సంభాషణ అనేటువంటి దాన్ని, కనుక ప్రార్థన అనగా మనం దేవునితో మాట్లాడడమే కదా, ఆ విధంగా దేవుడు ఏం చేశాడు అని అంటే ఎప్పుడైతే అందరితో మాట్లాడడం మానేశాడో అక్కడి నుంచి దేవునితో వాళ్ళ ప్రార్థన అనేది మొదలు పెట్టడం జరిగింది. ఆ తర్వాత దేవుడు అవసరతను బట్టి, సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మనుషులతో మాట్లాడుకుంటూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అక్కడి నుంచి మళ్ళీ ఎవరి వరకు అని అంటే మళ్ళీ నోవు కాలానికి దేవుడు నోవుతో మాట్లాడినట్టుగా మనం చూస్తుంటాం. అంటే మధ్యలో అవసరతను బట్టి, పరిస్థితులను బట్టి తన స్వరాన్ని లేదా తన ప్రణాళికని, తన ఉద్దేశాన్ని, తన పనిని జరిగిస్తున్నట్టుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఇది ఇక్కడ ఈ విధంగా ప్రార్థన చేయుట ఆరంభమైనది అనడానికి ముఖ్యమైనటువంటి కారణం ఇది. ఈ విధంగా ఈ 2 నుంచి 4 అధ్యాయాల్లో మనకు ఈ విషయాలు మనకు కనబడుతుంటాయి. 2వ అధ్యాయంలో ఆదామవల యొక్క నిర్మాణము, వారి యొక్క పనులు, 3వ అధ్యాయంలో వారు చేసినటువంటి పని మూలంగా కలిగినటువంటి ప్రతిఫలం, 4వ అధ్యాయంలో వారికి సంతానం కలిగినటువంటి కయ్యను హేబోలు విషయంలో, తర్వాత వారు కయ్యను కనినటువంటి కుమారుల విషయంలో జరిగినటువంటి సంఘటన, అదేవిధంగా చివరిలో మనకు ఆదామవులు ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు ప్రతిగా, వారికి బదులుగా వారికి గర్భ వేదనను తొలగించి ఒక కుమారుని ఇచ్చినట్టుగా చేతును మనం చూస్తుంటాం. ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవచ్చు. ఏడిదంటే కయ్యను హేబెలు చంపుతున్నప్పుడు ఆయన దేవుడు మౌనంగా ఉండడానికి మొదటి కారణం ఏంటంటే హేబెలు మరణించినా గానీ అతనికి శ్రేష్టమైనది ఒకటి ఉంది, పునరుత్థానం అనేది మంచి స్థానం అనేది ఒకటి ఉంది. ఒకటి. రెండవది, మనం ఆదాము అనేటువంటి తన కుమారుణ్ణి దేవునికి దూరం చేయటం లేదంటే పాపములో పడవేయటము, ఈ విధంగా దేవుడు ఏదైతే తన కుమారుని దూరం చేయటం అనేటువంటి ఆలోచన ఎలా ఉంటుంది అని చెప్పడానికి హేబెలు మరణించాడు, కయ్యను దూరమయ్యాడు, ఎప్పుడైతే తన గర్భవాసమును పుట్టినటువంటి కుమారులు ఇద్దరు కూడా ఒకరేమో భౌతికంగా దూరమయ్యారు, ఒకరేమో శాశ్వతంగా ఈ భూమి మీద దూరమయ్యారు గనక ఆ వేదన ఎలా ఉంటుందో ఎవరు అనుభవించారంటే అవ్వ అనుభవించింది. అలా అవ్వ అనుభవించి చివరికి దేవుని దయ వలన లేదంటే దేవుని కృప వలన చివరికి ఏబేలుకు ప్రతిగా ఇంకొక కుమారుడు దేవుడు నాకు ఇచ్చాడు అనుకుని అతనికి చేతు అన్నటువంటి పేరు పెట్టడం జరిగింది. కనుక ఈ విధంగా అవ్వ కూడా ఈ భూమి మీద ఒక మనిషి యొక్క ప్రాణం విలువ లేదంటే ఒక కుమారుని విలువ ఏంటి అనేది కూడా తనకు అర్థమైనట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇది 2 నుంచి 4 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామంలో ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ వాక్యం ద్వారా కొన్ని సంగతులు మేము తెలుసుకున్నాం. మరి అందులో చాలా విషయాలు ఇముడు ఉన్నప్పటికీ కూడా మేము ప్రాథమికంగా తెలుసుకోవాల్సిన సంగతులు తెలుసుకుంటూ ముందుకు సాగి ఉండగా ఇంకను మీ ముందుకెళ్ళడానికి మీ కృపను సహాయమును మాకందరికీ అనుగ్రహించమని ఈ యొక్క ప్రార్థనను మా ప్రభువు రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామంలో అడుగుతున్న ప్రమ తండ్రి. ఆమేన్.